Hello guys, welcome back to a new video of Team Pepsi Gaming. Guys, ee roju video topic vachesi guys manaku July month elite pass review anamata. So chaala mandi eppudu nunchi wait chestunnaru. And guys, ee elite pass lo oka funny thing endante emote anamata. So aa emote chuste meeraithe kachithanga navvaapulleru. So daniki em peru pedtharo meeraithe video chusina tarvata kachithanga comment section lo cheppandi. And guys, video lo kelle mundu manakaithe guys kottaga top up event vachindi kada. So ikkada chustunna car skin aithe so meeku nachinda. So nachithe manamaithe giveaway icheddam. So giveaway details meeku telusu kada ela participate cheyalani cheppi. So ippudu chustunna video ni like chesi and subscribe chesi comment section lo mee UID మీ గేమ్ ఐడి ఉంటుంది కదా, సో అది ఒకసారి మాత్రమే ఎంటర్ చేయండి. రెండు మూడు సార్లు చేస్తే అది డూప్లికేట్ కింద వచ్చి మీ కామెంట్ పే అనేది ఫిక్ చేసుకుంది అనమాట. సో అందుకని ఒకసారి మాత్రమే మీ యూఐడి అయితే కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ పేర్లు మాత్రమే కామెంట్ పిక్కర్లు వస్తాయి. అండ్ మర్చిపోకుండా పార్టిసిపేట్ చేయండి ఫ్రీగా. మనమైతే ఈ కార్ స్కిన్ గివ్ అయితే ఇచ్చేద్దాం. అండ్ గైస్, అలాగే వీడియోకి 15K లైక్స్ టార్గెట్ అనమాట. సో 15K లైక్స్ వస్తేనే మనం అయితే గివ్ అవ్వగలం. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే పార్టిసిపేట్ చేయండి. అండ్ కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పుడు మనం మాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. లెట్స్ వాచ్ ఇట్ గైస్. సో గైస్, మనకైతే ప్రతిసారి ఎలైట్ పాస్ లో వెహికల్ స్కిన్ అయితే ఇస్తా ఉంటాడు కదా. సో ఇప్పుడు వచ్చేసి గైస్ మనకి లాంబార్గిని కార్ స్కిన్ అయితే ఇచ్చాడు. సో నార్మల్ స్కిన్నే, ఎందుకంటే మనకి దీనికి లెజెండరీ ఎఫెక్ట్స్ అయితే ఉండవు కాబట్టి ఇది నార్మల్ స్కిన్నే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకైతే యూఎంపీ గన్ స్కిన్ అయితే ఇచ్చాడు. సో గన్ స్కిన్ ఇచ్చినప్పటికీ ఇది కూడా మనకి అంతగా యూజ్ అవ్వదు, ఎందుకంటే గైస్ దీనికి ఎలాంటి అట్రిబ్యూట్స్ ఉండవు కాబట్టి. సో మనము 500 డైమండ్స్ పెట్టి ఎలైట్ పాస్ కొంటాం కాబట్టి యూఎంపీ గన్ స్కిన్ లేకపోతే ఏ గన్ స్కిన్ ఇచ్చినా కూడా దానికి అట్రిబ్యూట్స్ ఇస్తే మంచిదని చెప్పి నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకైతే ఫీమేల్ టాప్ అవుతుంది అనమాట. సో ఈ ఫీమేల్ టాప్ కూడా మనకి ఎంతగా యూజ్ అవ్వదు, ఎందుకంటే దీనికి వెస్ట్ కూడా హైడ్ అవ్వదు కాబట్టి మనం తీసుకున్నా ఒకటే, తీసుకోకపోయినా కూడా ఒకటే. అండ్ నెక్స్ట్ అయితే కొన్ని బ్యానర్స్ అయితే ఉన్నాయి. సో ఈ కలర్స్ అన్ని చూసుకున్నట్లయితే మనకి వైలెట్ కలర్లు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మేల్ టాప్ అవుతుంది. అండ్ ఇది కూడా పనికిరాదు, ఎందుకంటే వెస్ట్ హైడ్ అవ్వదు కాబట్టి. సో నేను ప్రతి ఒక్కటి పనికిరాదు అంటే అనుకోవద్దు, ఎందుకంటే మనకు అవసరమయ్యేవి లేవనమాట. సో వెస్ట్ హైడ్ అవ్వదు అండ్ పనికిరావన్నమాట, అందుకని ఎందుకంటే మనం డైమండ్లు పెట్టుకుంటున్నాం కదా. సో అందుకని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే గైస్ 50 బ్యాడ్జెస్కి మనకైతే వస్తుంది కదా ఫీమేల్ బండిల్. సో ఫీమేల్ బండిల్ వచ్చేసి నాకు ఫస్ట్ లుక్ అయితే చాలా చాలా నచ్చింది. అండ్ దీని హెయిర్ స్టైల్ చూసుకున్నా, ఈ బండిల్ కలర్ చూసుకున్నా నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. సో మీకు నచ్చిందో లేదో కామెంట్స్ చెప్పండి. సో ఇది వచ్చేసి కలిసి మనకి 50 బ్యాడ్జెస్ కంప్లీట్ చేస్తే వచ్చే ఫీమేల్ బండిల్ అనమాట. సో ఓవరాల్గా అన్ని కలర్స్ వచ్చేసి కలిసి మనకి వైలెట్ కలర్ అండ్ బ్లూ కలర్ మిక్సింగ్ అయితే ఉన్నాయి. అండ్ ఎల్లో కలర్ కూడా దీంట్లో మిక్స్ అయింది. సో ఈ బండిల్ ఎలా ఉందా అనేది మీరైతే ఖచ్చితంగా కామెంట్స్ చెప్పండి. అండ్ గైస్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకైతే బ్యాట్ స్కిన్ అయితే ఇచ్చాడు. సో ఈ బ్యాట్ స్కిన్ కూడా నార్మల్ థీమ్ స్కిన్ అనమాట, దీనికైతే ఎలాంటి లెజెండరీ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. సో ఇది స్కిన్ తీసుకున్నాం అంటే స్కిన్ తీసుకున్నామని చెప్పి. అండ్ ఇంకొక మళ్ళీ పనికిరాని ఐటమ్ అయితే వచ్చింది. సో ఇది టీ షర్ట్ అనమాట. సో ఇది వెస్ట్ కూడా హైడ్ అవ్వదు. సో ఇచ్చే ఐటమ్స్ ఏదో వెస్ట్ హైడ్ అయ్యి లేకపోతే మనకు పనికొచ్చే ఐటమ్స్ చాలా చాలా బాగుంటుందని చెప్పి నా ఫీలింగ్. అండ్ గైస్, నెక్స్ట్ ఐటమ్ చూసుకున్నట్టయితే స్కేట్ బోర్డ్ అనమాట. నాకైతే చాలా చాలా నచ్చింది. ఒక్కసారి చూడండి, దీని యానిమేషన్ అయితే మామూలుగా లేదు. మనకి ఇంతకు ముందు మనీ హిస్ట్ టైంలో ఒక డబ్బులతో వచ్చే స్కేట్ బోర్డ్ అయితే ఇచ్చాను అనమాట. సో అదే టైప్లో ఉంది. సో బాగుంటుందని చెప్పి సో వేరే లెవెల్ ఉందనమాట, నాకైతే చాలా నచ్చింది. సో మీకు నచ్చిన కామెంట్స్ చెప్పండి. అండ్ నెక్స్ట్ ఐటమ్ చూసుకున్నట్లయితే దీనికోసం వెయిట్ చేస్తున్నాను, ఇమోట్ అనమాట. ఒక్కసారి ఇమోట్ మీరు జాగ్రత్తగా పరిశీలించండి, అదేందో వాడికి మూర్చి వచ్చినట్టు, వాడేది ఫిట్స్ వచ్చి పడిపోయినట్టు. ఏందబ్బా నాకైతే ఏం అర్థం కావట్లేదు, నాకైతే చాలా చాలా నవ్వు వస్తుంది ఆ ఇమోట్ చూస్తుంటే. అండ్ దీని ఒపీనియన్ కూడా చెప్పలేకపోతున్నాను, మంచి బాగుందా లేకపోతే బాగాలేదని చెప్పి కూడా నేను చెప్పలేకపోతున్నాను. సో మీకేమనిపిస్తుంది కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే గైస్, మనకు వచ్చేసి గ్రెనేడ్ స్కిన్ అనమాట. ఇది చూడడానికి అయితే ఒక మందు బాటిల్ లాగా అనిపిస్తుంది. చూడడానికి అయితే చూడండి, ఆ క్యాప్ ఓపెన్ చేయడానికి చాలా చాలా బాగుంది. ఈ ఎలైట్ పాస్లో కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి, ఇమోట్ కానీ లేకపోతే స్కేట్ బోర్డ్ కానీ. అండ్ ఇప్పుడు చూసుకుంటే గ్రెనేడ్ స్కిన్ కానీ చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, నాకైతే చాలా నచ్చినాయి. అండ్ కొన్ని బ్యానర్స్ అయితే మనకున్నాయి. సో ఈ బ్యానర్స్ అంతగా ఎవరు యూజ్ చేయడు. అండ్ మనకు పనికిరాని ఐటమ్స్ అయితే కొన్ని ఎక్కువగానే ఇచ్చాడనమాట. అండ్ గైస్, నెక్స్ట్ ఐటమ్ చూసుకున్నట్లయితే మనకైతే లూట్ బాక్స్ అయితే ఉంది గైస్. ఒకసారి చూడండి, ఇది కూడా సో వాంటెడ్ అనే థీమ్తో మనకైతే ఎలైట్ పాస్ ఉంది. సో వాంటెడ్ అంటే మరి ఎవరి కోసం వీళ్ళు వెతుకుతున్నారో ఏమో కానీ మనకైతే తెలియదు అంతగా. సో వాంటెడ్ అనే థీమ్తో మనకైతే ఐటమ్స్ అన్ని మంచి మంచిగా ఉన్నాయి. సో లూట్ బాక్స్ అయితే ఇది కూడా పర్లేదు, బాగానే ఉంది. సో ఫైర్ లుక్లో కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ ఫ్రీగా వచ్చే బ్యాక్ ప్యాక్ అనమాట, ఫ్రీ పాస్లో వచ్చే బ్యాక్ ప్యాక్. సో ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని ఎలైట్ పాస్లో వచ్చే ఫ్రీ బ్యాక్ ప్యాక్ సేమ్ ఉంటుంది అనమాట, కలర్లో మారుస్తాం అట్లా అంతే. సో ఇది నాకు తెలిసి ఎవడు యూజ్ చేయడు. సో మీలలో ఎవరన్నా ఫ్రీ పాస్లో వచ్చే బ్యాక్ ప్యాక్ యూజ్ చేస్తారేమో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను కూడా చూస్తాను అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో. అండ్ గైస్, మనకైతే ఎలైట్ పాస్ తీసుకుంటే వచ్చే బ్యాక్ ప్యాక్. సో దీని ఒపీనియన్ మీరేమనుకుంటున్నారు చూసిన వెంటనే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. సో ఇదైతే గైస్ మనకైతే ఇంతకుముందు ఇచ్చిన ఐటమ్స్ అని వాటర్ అని ఇచ్చాడు, ఇది వచ్చేసి గైస్ మనీ అని ఇచ్చాడు. సో మనకైతే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 బ్యాక్ ప్యాక్ చూసుకున్నట్టయితే బ్యాక్ ప్యాక్ వచ్చేసి కొంచెం యావరేజ్ అనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం పెద్దగా ఉందన్నమాట సైజ్ వచ్చేసి. అంతకంటే చిన్నగా కొంచెం ఒక సైజులో ఉంటే, మీడియం సైజులో ఉంటే బాగుంటుంది, బట్ ఇది సైజ్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారు ఈ బ్యాక్ ప్యాక్ బాగుందా లేదని కామెంట్స్ చెప్పండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే గైస్ ఫైనల్గా మనకైతే మేల్ బండిల్. సో ఈ మేల్ బండిల్ అయితే నాకు దీంట్లో హెయిర్ స్టైల్ అండ్ షర్ట్ అయితే చాలా చాలా నచ్చింది. సో ఫస్ట్ లుక్ కదా, సో ఫస్ట్ లుక్ ఎప్పటికైనా ఒకే రకంగా అనిపిస్తుంది. సో దీంట్లో కామన్ పాయింట్ ఏంటంటే మనకి పైరెట్స్, ఒకసారి పైరెట్స్ ఎలైట్ పాస్ వచ్చింది. సో ఆ టైప్లో ఉందన్నమాట దీని స్లీవ్స్ కానీ మనకి చేతులు ఉన్నాయి కదా. సో అది వచ్చేసి కలిసి మనకి పైరెట్స్ థీమ్లో అయితే ఉన్నాయి. సో అవునా కదా, ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు. సో పైరెట్స్ ఉంది కదా, సో షర్ట్ చూడండి, ఆ స్లీవ్స్ వచ్చేసి మనకి పైరెట్స్ ఎలైట్ పాస్లో వచ్చిందనమాట.
సో గైస్ ఇదన్నమాట ఓవరాల్ రివ్యూ. అండ్ ఈ ఎలెట్ పాస్ లో చూసుకున్నట్లయితే మనకి ఇమోట్ బాగుంది, స్కేట్ బోర్డ్ బాగుంది, బండిల్స్ బాగున్నాయి, అండ్ బ్యాక్ ప్యాక్ కొంచెం పర్లేదు, బాగానే ఉంది. అండ్ గ్రాండ్ స్క్రీన్ అయితే మామూలుగా లేదు. సో ఈ ఐటమ్స్ అన్ని చాలా చాలా బాగున్నాయి. నాకు తెలిసి ఈ ఎలెట్ పాస్ కి మనకి మిస్టరీ షాప్ కానీ లేకపోతే ఏదైనా డిస్కౌంట్ లో ఎలెట్ పాస్ ఇవ్వడం కూడా చాలా చాలా కష్టం అనుకుంటా. సో ఓవరాల్ గా ఎలెట్ పాస్ అయితే చాలా చాలా బాగుంది నాకైతే. అండ్ గైస్ ఈ ఎలెట్ పాస్ మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి. ఇన్ కేస్ మీకు ఎలెట్ పాస్ నచ్చినట్లయితే దీంట్లో ఏ ఐటమ్ నచ్చిందనేది స్పెసిఫిక్ గా కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. అండ్ మర్చిపోకుండా గివ్ అవే అయితే పార్టిసిపేట్ చేయండి. గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలి తెలుసు కదా. లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్లో మీ వీడియో అయితే ఎంటర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వస్తాను. లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్ గైస్.